సోమశీల జలాశయంలో నిషేధిత అలివి వలల వలన నష్టపోతున్నామని గిరిజన మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతసాగరం మండలం సోమశీల గ్రామంలోని చేపల కాలనీకి చెందిన కొందరు జలాశయంలో తాము వేట చేసేందుకు వలలు వేస్తే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సోమశీల మత్స్యశాఖ అధికారి ఎం రవీంద్రబాబు స్పందిస్తూ అవిలి వలల వ్యాపారస్తుల ఆగడాల గురించి ఎఫ్డీఓకు తెలియజేశారు. మత్స్యకారులం మేము మాకు దుర్గోధనం జరుగుతుంది. ఇక్కడ కేవలం ఒక 5-6 మంది వ్యాపారస్తులు ఉండడం వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాం. ఓళ్ళు ఎక్కడి నుంచో శ్రీకాకుళం విజయవాడ అక్కడి నుంచి తీసుకొచ్చి బయట వాళ్ళని తీసుకొచ్చి అల్లులు పెట్టి లాగిస్తుండ్రు. మాకు జీవనాధారం కోల్పోతున్నాము. కానీ 5-6 సంవత్సరాల నుంచి మేము ఏ నాయకుడి కాడికి ఎక్కడ ఏం చెప్పుకున్నా కనీసం మాకు పరిష్కారం ఎవరు కానీ మాకు సహకరించడం లేదు. కానీ దయచేసి మాకు జీవనాధారం పోతుంది, మాకు బతికి తెరువు వీటి మీదనే పొద్దులేసినాంచి చేపలు పట్టుకొని మేము బతకాల్సి వస్తుంది. కానీ ఆ లెవెల్ గురించి మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దయచేసి మాకు ఆ ఒక్క సహకారం ప్రభుత్వం మాకు సహకరించాలని మేము మరీ కోరుతున్నాం. వస్తాయండి. ఆయన నాకు టెక్నిక్గా